మేడం, తిరుమల కొండపైన పులులు చిన్నారులను దాడి చేస్తున్నాయి అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా ఇప్పుడంతా కూడా భయాందోళనగా ఉంది. మీరు తిరుపతి ఎప్పుడైనా వెళ్ళేటటువంటి ఆనవాయి వెళ్తే కనుక మీకు అక్కడ పులులు అక్కడ దాడి చేసేటటువంటి సంఘటన లాగా అనిపించిందా? అసలు దీన్ని ఏమనుకుంటున్నారు? నేను తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్తానండి. అయితే నేను వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఇట్లాంటి సంఘటన అనేది నాకు జరగలేదు. అప్పుడు ఇంతకన్నా చిన్న చిన్న పిల్లల్ని మెట్లెక్కిస్తారండి తల్లిదండ్రులు. అప్పుడు ఎటువంటి ఏ పిల్లలకి హాని జరగలేదు. మరి ఈ మధ్యనే ఇంత ఎలక్షన్స్ ముందు ఇలా జరుగుతుందంటే ఏదో కొంచెం మాకు అనుమానంగా ఉంది. ఏదో వెంకటేశ్వర స్వామి వారిని ఏమన్నా డీగ్రేడ్ చేయటానిక, లేకపోతే మా భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీ చేయటానిక మాకనేది ఏదో అర్థం కావట్లేదు. మీరు దారి పొడుగుతా తినుబండారాలు కొట్లు అవి పెట్టే బదులు అక్కడక్కడ పోలీస్ సెక్యూరిటీ చెక్ పోస్టులు పెట్టి మిస్ అయిన వాళ్ళకు కానీ లేదంటే ఇతర వృద్ధులకు కానీ పిల్లలకు కానీ తల్లులకు కానీ మీరు ఇటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తే ఇలాంటి దాడులు జరగవు. ఈ దేశంలో ప్రతి జీవికి ప్రాణవంతంతో బతకడానికి ఇది ఉంది, హక్కు ఉంది. అయితే మీరేం చేస్తున్నారు? దాన్ని పులుల మీద నెట్టుతున్నారు. అడవి ఇది వరకు ఫారెస్ట్ ఎంత బాగా ఉంది, అది ఎంత మీకు ఇప్పుడు చొచ్చుకు వెళ్ళిపోయారు. దాంట్లో ఈ వృక్షజాతి ఏమైంది, అవన్నీ బయటకు వస్తాయి. పులులనే ప్రత్యేకంగా హైలైట్ అయితే మీరు చేయొచ్చు. అంటే దాదాపుగా మీ తాతగారు తండ్రి గారు మీ తరం ఈ మూడు తరాలకు సంబంధించి చూసుకుంటే ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్ళేటటువంటి ఆనవాయితీతో వెళ్తూ వస్తూ వస్తూ ఉంటారు, ఎప్పుడైనా గతంలో ఎట్లాంటి ఘటనలు విన్నారా? మాది స్వతహాగా మా కుటుంబం అంతా వెంకటేశ్వర స్వామి భక్తులు అండి. మా కుటుంబంలో వారు స్వామి వారికి కొంతమంది 10 లక్షల పైన విరాళాలు కూడా ఇచ్చిన వారు ఉన్నారు, మా బాబాయ్లు మా తాతగారు వాళ్ళు. గత 70 సంవత్సరాలుగా వెళ్తున్నాం. మేము అంత విశ్వాసంతో నమ్ముతాం. స్వామివారు ఎక్కడా బండరాయి కాదు, మా కోరికలన్నీ తీర్చాడు. మమ్మల్ని ఇప్పటి వరకు చల్లగా చూశాడు స్వామి. ఇంత ఈ 100 సంవత్సరాలు పాటు చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి దాడి జరగాలి, హఠాత్తుగా ఇప్పుడే పులులకి మనుషుల మీద పడాల్సిన అవసరం ప్రత్యేకంగా ఇప్పుడే జరుగుతుందండి. ఇంతకు వరకు ఎందుకంటే గిర్ ఫారెస్ట్లు ఉన్నాయి, నేషనల్ ఫారెస్ట్లు ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. అక్కడ డైరెక్ట్ గా సఫారీకి వెళ్తారు, పులులతో డైరెక్ట్ గా చూస్తారు, ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ మరి అంత ఇది లేనప్పుడు ఈ ప్రత్యేకంగా తిరుమల తిరుపతిలోనే ఎందుకు ఇలా జరగాలి? ఇందులో ఏదో ఒక కోణం ఉంది, దాన్ని కొంచెం విచారణ చేపించండి పై అధికారులతో. ఇక్కడ టీటీడీతో ఇది దులుపుకోకుండా పై అధికారులతో మీరు సమగ్రమైన విచారణ జరిపిస్తే దాని యొక్క నిజాలు బయటకు వస్తాయి. అంటే మీరు కాలినడకను వెళ్ళినప్పుడు అక్కడ పులులు సంచరించే అవకాశం ఉంది అని అనిపించిందా మీకు? నేను ఎప్పుడూ చూడలేదండి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ జనాలు ఎక్కువ సమూహంతోనే వెళ్ళాను. నేను వెళ్ళిన 2-3 సార్లు కూడా 2 సార్లు ప్రదక్షిణాలకి వాటికి అన్నిటికీ వెళ్ళేదానండి మెట్ల దారిన. నా మొక్కలు తీర్చుకున్నప్పుడు కానీ ఎప్పుడు నాకు ఎటువంటి అసౌకర్యము కలగలేదండి. ప్రత్యేకంగా ఈ మధ్యన ఇలా ఇది ఎలక్షన్కి ఒక 5-6 నెలల ముందు ఇలా వినిపిస్తుంటే కొంచెం ఏదో నాకు డౌట్గా ఉందండి. ఓకే మేడం, ఇప్పుడు ఎట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకో? ముందు అక్కడ దారి మార్గంలో మెట్ల దారి మార్గంలో శ్రీవారి మెట్టైనా అలిపిరి మార్గానైనా పోలీస్ వారి చెక్ పోస్టులు ప్రతి 200 మెట్లకి 300 మెట్లకి పోలీస్ వారి చెక్ పోస్టు వాళ్ళు పహారా కాయటం. ఎందుకంటే స్వామివారికి చాలా ఆదాయం వస్తుందండి భక్తులది. మీరు సెక్యూరిటీ అపాయింట్ చేసుకుంటే ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళకి ఏమన్నా డిఫెన్స్ తరపు ఇది ఏదన్నా డిజాస్టర్ వాళ్ళని పెట్టుకున్నా భక్తులకి ఇదిగా ఉంటుంది. దాని గురించి పట్టించుకోకుండా పులులు దాడి చేసినాయి, సింహాలు దాడి చేసినాయి అని అంటే సహజంగా ఉన్నదే మనం వాటి ప్రాంతంలో మనం నడుస్తున్నామండి. మన ప్రాంతంలోకి అవి రాలేదు, వాటి ప్రాంతంలో మనం నడుస్తున్నప్పుడు ప్రజలకు కానీ లేదంటే వాటికి కానీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంటే ఇది మాత్రం మృగాలు దాడి చేసినట్టు అనిపించడం లేదా అనుమానాలు ఉన్నాయంటారా? చాలా చోట్లండి మన భారతదేశంలో ఇలా మృగాలు దాడి చేసినాయి అని ఏదో ఎక్కడో ఏమన్నా పెద్దగా ఇదైతే తప్పించి వాటి ఆవరణలు ఇది కోల్పోతే అవి బయటకు వస్తాయి జనావాసాల్లోకి. అంతేగాని ప్రత్యేకంగా ఒక తిరుమలలో ఇంత రద్దీ ప్రాంతంలో అని అంటే సంథింగ్ అక్కడ వృక్షాల కోసం తేగ చెట్లు అవ్వచ్చు, ఎర్రచందనం అవ్వచ్చు, ఇంకా విలువైన చెట్ల కోసం ఏదన్నా ఇది జరుగుతుంటే వారి చెర నుంచి తప్పించుకోవడానికి ఇది రోడ్ల మీదకి పరిగెత్తచ్చు మనం చెప్పలేం కదండి. లేదంటే ఏవైతే ఎర్రచందనం కోసం గంధపు చెక్కల కోసం వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళని ఈ పులులు దాడి చేయకుండా ఉండటానికి పట్టి పక్కకు పంపించాలంటే ఈ దాడులు చేస్తున్నాయి భక్తుల మీద క్రియేట్ చేసే. ఎందుకంటే
ఇప్పుడు మీకు ఎర్రచందనం దగ్గరికి వాటికి వచ్చే వాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద ఆయుధాలతో వస్తారండి. ఎందుకంటే ఆఖరికి పోలీస్ వాళ్ళ మీద ఫారెస్ట్ వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అంత క్రూర స్వభావం ఉన్న వాళ్ళు ఒక పులి మీద దాడి చేయలేదండి. ఇది మన నేషనల్ యానిమల్ పులి అనేది. సో దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే భక్తులకు కూడా మనం సౌకర్యాలు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉంది.